హాయ్ వ్యూస్, నమస్తే. వెల్కమ్ టు సైన్సీ వర్క్స్. ఇవాళ నేను ఒక ఈజీ అండ్ సింపుల్ కోడిగుడ్డు పొరుటు చేసుకున్నాను అండి. అదే పాలకూరతో కోడిగుడ్డు పొరుటు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దామా. ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అండి. ఆయిల్ కొంచెం వేడైనాక తాలింపు దినుసులు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి. ఎండు తాలింపు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా. ఈ ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువ టైం పట్టదు కదండి. ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఇప్పుడు మనం ముందే పాలకూరని ఒక 3 కట్టలు బాగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఆకుకూరని. పాలకూర చాలా మంచిది కదండి హెల్త్కి. కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ. పాలకూర వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకుని కొంతసేపు ఉడికించుకోవాలి. లేత కాడలు అయితే అవి కూడా వేసుకోవచ్చండి. ముదురు కాడలు అయితే వేసుకోకూడదు. ఇప్పుడు మనం రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే పసుపు కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఎక్కువసేపు మూత పెట్టి ఉడికించుకోకూడదండి. 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత మూత తీసుకునే ఉడికించుకోవాలి. ఈ పాలకూరలో ఉన్న వాటర్ అంతా పోయి బాగా డ్రైగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. ఆల్మోస్ట్ వాటర్ అంతా తగ్గిపోయింది కదండి. ఇప్పుడు 1 స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మన రెగ్యులర్ కోడిగుడ్డు పొట్టు కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మీరు కనుక ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. వాటర్ అంతా బాగా ఎగిరిపోయింది కదండి. ఇప్పుడు మనం 3 కోడిగుడ్డుని మనకు నచ్చిన కోడిగుడ్లు వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే 3 కోడిగుడ్లు తీసుకున్నాను. ఈ పొరుట్ని మనం పాలకూరతో చేస్తున్నాం కాబట్టి ఇంకా చాలా హెల్దీ అండి. ఎగ్ వేసిన తర్వాత 1 నిమిషం మూత పెట్టుకుని తర్వాత మూత తీసుకుని ఇలా బాగా కలుపుకోవాలండి. బాగా ఎగ్ కూడా మొత్తం పాలకూరకు బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. వేసిన తర్వాత 1-2 మినిట్స్ బాగా ఫ్రై చేస్తే సరిపోయిందండి. అంతే మన టేస్టీ టేస్టీ పాలకూర కోడిగుడ్డు పొట్టు రెడీ అయిపోయింది. ఇది పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.